Hi, welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికి ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగాసూత్రాలు చేసే ఆసనం పేరు ప్రసారిత పాదోతనాసనం 3. ఈ ఆసనం మనము ఇంతకుముందు చేసాము. అయితే ఈరోజు మనము బ్లాక్ సహాయంతో ఇందులో 3వ వర్షన్ ప్రసారిత పాదోతనాసనం 3 చేయబోతున్నాము. ఈ ఆసనము మన కాళ్ళ కండరాలకు చాలా చాలా ఉపయోగకరము. కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ పెంచడము, నడుములో ఫ్లెక్సిబిలిటీని పెంచడము ఈ యొక్క ఆసనం ధ్యేయము. ఈ యొక్క ఆసనము ఒక ఫార్వర్డ్ బెండ్ కాబట్టి ఈ ఫార్వర్డ్ బెండ్ ఆసనంలో చేసినట్టయితే మనకు రిలాక్సేషన్ లభించడము, తలలో రక్త ప్రసరణ బాగా జరగడము ఇవన్నీ జరుగుతాయి. అయితే ఈ ఆసనం చేసే ముందు ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి, ఈ ఆసనం చేయడానికి ఎలాంటి వామప్ ఆసనాలను చేయాలి అనేది ముందుగా తెలుసుకుందాము. మనము కాళ్ళని సూటిగా చేసి కూర్చోవాలి. బ్లాక్ని ఒకవైపు పెట్టేసి కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళని సూటిగా చేసినప్పుడు కాళ్ళ వేళ్ళని ముందుకు అనడము, మనవైపు అనడము, ముందుకు అనడము, మనవైపు అనడము చేస్తూ ఉండాలి. ఇలా కాళ్ళ కండరాలని ముందుకి వెనకాలకి చేసిన తర్వాత కాళ్ళని సర్కులర్ మోషన్లో రొటేట్ చేద్దాము. రివర్స్ ఆర్డర్లో కూడా సర్క్యులర్ మోషన్లో మనము కాళ్ళని రొటేట్ చేయాలి. దాని తర్వాత కాళ్ళని షేక్ చేయాలి. కాళ్ళని మనము ఫోల్డ్ చేసి స్ట్రెయిట్ చేద్దాము. దీని తర్వాత మనము కాళ్ళ వేళ్ళని ఇలా మనవైపు లాగి ఫార్వర్డ్గా బెండ్ అవ్వడానికి ప్రయత్నించాలి. కాళ్ళ వేళ్ళని దగ్గరగా పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. పాదాలని ఈ విధంగా ముందుకి వెనకాలకి కూడా అనవచ్చు. లోవర్ బ్యాక్లో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో గమనిస్తూ, స్టిఫ్నెస్ ఉందా గమనిస్తూ ఈ విధంగా మనము ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. అయితే ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు చేతులని ఇలా దూరంగా పెట్టండి. పొట్ట కండరాలని లోపలికి బిగించి ముందుకు రావడానికి ప్రయత్నించాలి. ఇలా చేసిన తర్వాత మనము కుడి కాలుని పైకి లేపి సర్కిల్స్లో తీసుకెళ్దాము. రివర్స్లో అలానే తీసుకెళ్ళండి. ఎడమ కాలుని కూడా పైకి చేసి ఇలా సర్కిల్స్లో తీసుకెళ్ళండి. రివర్స్గా కూడా ఎడమ కాలుని మనము సర్కిల్స్లో తీసుకెళ్దాము. ఇలా చేసిన తర్వాత మనము పాదాలని దూరంగా చేసి కూర్చుందాము. ఇలా పాదాలని దూరంగా చేసి కూర్చొని నెమ్మదిగా ఫార్వర్డ్గా ఇలా బెండ్ అవ్వడానికి ప్రయత్నించాలి. అయితే పూర్తిగా కాకుండా సగమే బెండ్ అవ్వండి. ఛాతీని ముందుకు చేస్తూ మోచేతులని దూరంగా చేస్తూ ఉండండి. కాళ్ళ వేళ్ళని మనవైపు లాగుతూ ఉండాలి.
శ్వాస తీసుకొని శ్వాసని వదులుతూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మది నెమ్మదిగా మోచేతులని కింద పెట్టేసి తలని ముందు వైపు చేయాలి. ఎంత వీలవుతే అంతగా మనము నెమ్మది నెమ్మదిగా కిందికి వెళ్తూ ఉండాలి. అయితే కిందికి వెళ్ళినప్పుడు పాదాలని మన వైపు లాగాలి, అటు ఇటు పారేసినట్టుగా పెట్టకూడదు. అలా చేస్తూ కాళ్ళ తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా తలని ఇలా భూమి వైపు కాళ్ళ మధ్యలో తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. మన తొడ కండరం వెనకాల ఉన్న భాగంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేద్దాము. దాని తర్వాత ఒక్కసారి మనము సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. ఇలా కుడివైపు బెండ్ అవ్వండి, ఎడమ వైపు కూడా బెండ్ అవుదాము. కుడివైపు బెండ్ అవ్వండి, ఎడమ వైపు బెండ్ అవుదాము. మళ్ళీ కుడివైపు, దాని తర్వాత ఎడమవైపు, ఇలా బెండ్ అయిపోయి మోకాళ్ళపై వచ్చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొన్నిసార్లు మోకాళ్ళపై ఉంటూ మనము వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేసి దాని తర్వాత ఇక బ్లాక్స్ని ఈ విధంగా దూరంగా చేసి ఈ బ్లాక్స్పై పాదాలని పెట్టి నిలబడాలి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనానికి ఇంత ప్రిపరేషన్ అవసరమా? అవునండి, మనం కూర్చొని చేసే ఆసనమే ఇప్పుడు నిలబడి చేయబోతున్నాము. ఈ విధంగా నడుముని పట్టుకోండి. కటి ప్రదేశంలో ఉండే ఈ ఎముకలని ఈ విధంగా నాలుగు వేళ్లతో ముందు వైపు పట్టుకొని బొటన వేలని వెనకాల వైపు పెట్టేసి ఇలా కిందికి బెండ్ అవ్వాలి. ఇలా కిందికి బెండ్ అయినప్పుడు మన తల ఎంత కిందికి వెళ్తుందో చూడండి. నెమ్మది నెమ్మదిగా చేతులని ఇలా కిందికి తీసుకొని వచ్చి మోకాళ్ళని బెండ్ చేయకుండా ఈ ఆసనం చేయాలి. అయితే ఇక్కడ నేను పాదాలని కొద్దిగా దగ్గర పెట్టాను. కావాలంటే పాదాలని ఇంకొక అర ఫీట్ మందము ఎక్కువ చేసుకోవచ్చు. పాదాలని ఈ విధంగా దూరంగా చేసి కూడా మనము ఇక్కడ కిందికి రావచ్చు. అయితే ఈ యొక్క ఆసనం ఇంతకుముందు మనం చర్చించినట్టుగా మార్నింగ్ ఈ ఆసనం చేసినట్టు అయితే కొద్దిగా కష్టంగా భావిస్తాము. ఒకవేళ సాయంకాలము మనం ఈ ఆసనం చేసినట్టు అయితే ఈ ఆసనం కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ మనము చేతులని ఇలా ముందు వైపు పెడతాము. ఇలా ముందు వైపు పెడుతూ ఈ ప్రసారిత పాదోత్తనాసనం 3 అంటే చేతులని ఇలా నమస్కారంలో పెట్టేసి ఆ నమస్కారాన్ని ఈ విధంగా చాలా ముందుకి చేతులని తీసుకొని వచ్చి స్పైన్ని ఎక్స్టెండ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మది నెమ్మదిగా చేతులని నమస్కారంలో పెట్టి కేవలం చేతుల వేళ్ళు మాత్రమే భూమికి తగిలేలాగా మిగతా స్పైన్ వెనకాలకి వెళ్ళేలాగా ఉండాలి. ఇక్కడ పృష్ఠభాగాలు కాళ్ళ మధ్యలో ఉండాలి. కాళ్ళల్లో అతి తీవ్రంగా స్ట్రెచ్ రావడము, అలానే భుజాలలో కూడా అతి తీవ్రంగా స్ట్రెచ్ రావడము అనేది తెలిసి వస్తుంది. చేతులు ఇంకా ముందుకు చేయగలుగుతారా? చేయండి. అలా చేస్తూ ఈ యొక్క ఆసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండి తలని మాత్రం వెనకాలకి చేయాలి. అలా చేసి నెమ్మదిగా వెనకాలకి వచ్చేసేయండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా మోకాళ్ళని ఫోల్డ్ చేసి కిందికి వచ్చేసేయండి. తలలో రక్త ప్రసరణ బాగా ఎక్కువగా అయింది.
కాబట్టి ఈ ఆసనం తర్వాత మనము ఈ విధంగా చైల్డ్స్ పోజ్లో వెళ్ళి అరిచేతులని ఆకాశం వైపు పెట్టేసి రిలాక్స్ అయిపోతే చాలా మంచిది. ఇక్కడ ఈ విధంగా మనము తలని కిందికి చేస్తూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవ్వబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ప్రసారిత పాదోత్తనాసనము. ప్రసారిత పాదోత్తనాసనము నిలబడి చేసే ఆసనాలలో ఒకటి. ఈ యొక్క ఆసనము మనము బ్లాక్ సహాయంతో చేస్తున్నాము. దీంట్లో ఎన్నో వర్షన్స్ ఉన్నాయి. దాంట్లో మూడవ ఆసనం మనము చేస్తున్నాము. అంటే ఇందులో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలా మూడు ఆసనాలు ఉన్నాయి. స్టెప్ 1 కష్టంగా ఉంటే స్టెప్ 2 చాలా కష్టంగా ఉంటుంది, స్టెప్ 3 ఇంకా కష్టంగా ఉంటుంది. అయితే ఈ యొక్క ఆసనం ప్రతి ఒక్క వేరియేషన్లో ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. అది మన శరీరానికి చాలా 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 లాభకరము. ఆ యొక్క లాభాన్ని పొందడానికే మనము ఈ యొక్క ఆసనం చేయబోతున్నాము. అయితే ఈ ఆసనం చేయడానికి మన నడుము, వీపు, అలానే పృష్ఠభాగాలు, కాళ్ళు ఇవన్నిటిలో చాలా స్ట్రెచ్ ఉండాలి. ముందుగా మనం వార్మప్ చేసి దాని తర్వాత మనం ఈ ఆసనం చేయబోతున్నాము. పాదాలని బద్ధకోనాసనంలో తీసుకెళ్ళి వార్మప్ చేయండి. కొంత సమయం పాటు నడుము కండరాలని, పృష్ఠ కండరాలని యాక్టివేట్ చేయడానికి ఈ యొక్క కాళ్ళని దూరంగా చేస్తూ ఉండాలి. ఈ యొక్క కాళ్ళని ఆడిస్తూ ఉండాలి. అలా కాళ్ళని కొంత సమయం పాటు ఆడించిన తర్వాత మనము రెండు కాళ్ళని స్ట్రెయిట్గా చేద్దాము. స్ట్రెయిట్గా చేసి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగడము, ముందు వైపు చేయడము, మన వైపు లాగడము, ముందు వైపు చేయడము చేస్తూ ఉండండి. కాళ్ళని సర్కిల్స్లో కూడా రొటేట్ చేయవచ్చు. యాంకిల్స్ భాగంలో కాళ్ళని క్లాక్ వైజ్గా రొటేట్ చేసి యాంటీ క్లాక్ వైజ్లో కూడా రొటేట్ చేయాలి. చేతులని కొద్దిగా దూరంగా చేసేసి కాళ్ళని దూరంగా చేయడం, దగ్గరగా చేయడం చేద్దాము. దాని తర్వాత కాళ్ళని దూరంగా చేసి పెట్టండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. ఇక్కడ వీపుని నిటారుగా పెట్టి చేసి పెట్టాలి. ఇక్కడ మనము సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. ఎందుకు? ముందుగా మనము ఫార్వర్డ్గా బెండ్ అయ్యే ముందు సైడ్ టు సైడ్ బెండ్ అవుతే చాలా మంచిది. సైడ్ టు సైడ్ ఇలా బెండ్ అవుతూ ఉండండి. ఇంకా కిందికి రావాలి. కావాలంటే మన ఆపోజిట్ చేతితో మన కాళ్ళ వేళ్ళను కూడా పట్టుకోవచ్చు. ఇలా కొన్నిసార్లు మనము సైడ్ టు సైడ్ బెండ్ అయిన తర్వాత ఇప్పుడు మనము వీపుని నిటారుగా చేసి చేతులని ఇంటర్లాక్ చేసి బాగా పైకి స్ట్రెచ్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ చేతులని బాగా స్ట్రెచ్ చేయండి. దాని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు మోచేతుల్ని కింద పెట్టడానికి ప్రయత్నించండి. నడుముని ముందుకు చేయండి, పృష్ఠభాగాలని ముందుకు చేయండి, మోచేతులని ముందు పెట్టండి. మోచేతులని దూరంగా చేస్తూ ఉండండి. ఒకదానికంటే ఒకటి దూరంగా చేసి తలని ఇంకా ముందుకు వైపు చేస్తూ ఉండాలి. ఇక్కడ కాళ్ళని మనము బాగా మన వైపు లాగుతూ ఉండి తొడకండరాలలో ముఖ్యంగా ఈ యొక్క భాగంలో ఎలా అనిపిస్తుంది, పృష్ఠకండరంలో ఎలా అనిపిస్తుంది, కాలు వెనకాల భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇలా కొన్ని నిమిషాల పాటు ఉండవచ్చు. అలా ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. కాళ్ళని మళ్ళీ దగ్గరగా తెచ్చి ఫోల్డ్ చేయండి. రెండు మోకాళ్ళని చెరోవైపు బెండ్ చేయాలి.
ఇలా చేసిన తర్వాత మనము పైకి వచ్చేద్దాము. పైకి వచ్చేసి బ్లాక్స్ని 3.5 feet దూరం పెట్టుకోండి. నడుములను పట్టుకొని మనము హీల్స్ని పైకి కిందికి చేయాలి. దాంతో కాళ్ళు బాగా యాక్టివేట్ అయిపోతాయి. దీని తర్వాత మనము పృష్ఠభాగాలని రొటేట్ చేయవచ్చు. దాంతో నడుములలో కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చేస్తుంది. రివర్స్గా కూడా రొటేట్ చేసి దాని తర్వాత మన కాళ్ళని బ్లాక్స్పై పెట్టేసేయాలి. కాళ్ళని బ్లాక్స్పై పెట్టేసి కాళ్ళ వేలని ఇంకొంచెం ముందుకు తీసుకుని రావాలి. అలా తెచ్చేసి మన నడుము కటి ప్రదేశం దగ్గర చేతులని పెట్టండి. 4 వేళ్ళని ముందు పెట్టేసి వీపుని నిటారుగా చేస్తూ ఇక్కడ హాఫ్గా ముందుగా బెండ్ అవ్వాలి. ఇక్కడ పృష్ఠభాగాలు వెనకాలకి వెళ్ళకూడదు, పృష్ఠభాగాలని ముందుకు చేస్తూ ఉండండి. అలా ఫార్వర్డ్గా బెండ్ అవుతూ నెమ్మదిగా చేతులని కింద తెచ్చి పెట్టేయండి. చేతులని కొంచెం దూరం చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. మన పృష్ఠభాగాల కింది నడుము కింది భాగం నుంచి స్ట్రెచ్ బాగా వచ్చేలాగా బెండ్ అవ్వాలి. అలా బెండ్ అవుతూ కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి, నడుములో ఎలా అనిపిస్తుందో గమనించాలి. పృష్ఠభాగాలని ముందుకు చేస్తూ ఉండండి, ఇంకా కిందికి బెండ్ అవుతూ ఉండండి. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మనము చేతులని బెండ్ చేయడము, తలని కిందికి వెళ్ళడము, కిందికి చేయడం చేయాలి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉన్న తర్వాత చేతులని ఇలా ఎక్స్టెండ్ చేసి నమస్కారంలో పెట్టండి. మోచేతులని కొద్దిగా బెండ్ చేసి తలని వెనకాలకి తీసుకొని రావాలి. ఇక్కడ మోకాళ్ళు అస్సలు బెండ్ కాకూడదు, కాళ్ళు స్ట్రెయిట్గా ఉండాలి, పృష్ఠభాగాలు ముందుకు రావాలి. హస్తాలని నమస్కారంలో జోడించి కేవలం చేతుల వేళ్ళు తాకి తాకనట్టుగా మ్యాట్పై భూమిపై పెట్టాలి. ఇక్కడ మన శరీరం అంతా ఒక స్లోప్గా ఉంది. ఇక్కడ కంప్లీట్ స్పైన్కి ట్రాక్షన్ అనేది లభిస్తుంది, అంటే చాలా ఎక్స్టెన్షన్ బాగా లభిస్తుంది. వీపులో ఉన్న వెన్నుముక్క ఇక్కడ చాలా పొడవుగా అవుతుంది. అలానే పృష్ఠభాగాలు మడమలపై ఉన్నాయి. కాళ్ళలో తీవ్రం నుంచి అతి తీవ్రమైన స్ట్రెచ్ మనకు ఇక్కడ లభిస్తుంది. తలని అలా లోపలి చేయడం వలన తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎన్నో ఎన్నో విధాలుగా ఈ యొక్క ఆసనం మనకు చాలా ఉపయోగకరము. పొట్టి కడుపులో ఉండే కండరాలని, పొట్ట కండరాలని లోపలికి బాగా బిగించండి. బిగిస్తూ పృష్ఠ కండరాలని వెనకాలకి పుష్ చేస్తూ చేతులని బాగా ముందుకు చేసి ఈ యొక్క వెన్నుముక్కకి బాగా రిలాక్సేషన్ తెచ్చే ఆసనంలో కొంత సమయం పాటు ఉండాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ప్రసారిత పాదోత్తనాసనం. ప్రసారిత పాదోత్తనాసనంలో ఇది 3rd variation. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ వెనుక భాగంలో ఉన్న కండరాలకు చాలా మంచిది. ఆ కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. కాళ్ళ వెనుక భాగంలో ఉన్న కండరాలకు చాలా మంచిది, నడుం భాగానికి కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే తలలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది, తద్వారా ఫేస్లో మంచి గ్లో కూడా వస్తుంది. అలాగే భుజాల కండరాలకు, చేతుల కండరాలకు కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. ఎంత సమయం మీరు ఈ ఆసనం చేయగలిగితే అంత మంచిది. దాని తర్వాత నెమ్మదిగా చేతులని దూరంగా చేస్తూ దగ్గరగా తెచ్చేసి తలని కిందికి వాల్చి పెట్టండి. కొంత సమయం పాటు ఇలా ఉండి ఇప్పుడు మనము నెమ్మదిగా బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. మోకాళ్ళని కింద పెట్టేసి, మోకాళ్ళని దూరంగా చేసి తలని కిందికి చేస్తూ బాలాసనంలో రిలాక్స్ అవ్వాలి. తలలో రక్త ప్రసరణ బాగా జరిగింది కాబట్టి ఇలా బాలాసనంలో రిలాక్స్ అవుతే ఆ యొక్క రక్త ప్రసరణ సంచారము బాగా నార్మల్గా అవుతుంది. చాలా రిలాక్సేషన్ అనేది ఈ యొక్క ఆసనం మన వ్యక్తిత్వంలో, అలానే ఆసనం చేయడం వలన మనకు లభిస్తుంది. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ వెనుక భాగంలో ఉన్న కండరాలు, భుజాల కండరాలు, చేతుల కండరాలు ఇవన్నీ కూడా బాగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో
కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారు అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనము వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. తల తిరగడము ఎక్కువ అయిపోయి మీకు చాలా హానికరమవుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవుతే మంచిది, కానీ స్లిప్ డిస్క్ ఉండి బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు, లేదా అక్కడ డిస్క్ బల్జ్ అలా ఉన్నవాళ్ళు ఈ ఆసనము ఒక మంచి యోగా టీచర్ ఆధ్వర్యంలోనే చేయాలి. పెయిన్ ఉన్నప్పుడు చేయకూడదు, పెయిన్ కొద్దిగా తగ్గినప్పుడు స్పైన్ ఎక్స్టెన్షన్ గురించి ఇది చేయగలుగుతాము. ఈ ఆసనము చేసేటప్పుడు బ్లాక్స్ పై చేస్తున్నాము కాబట్టి బ్లాక్స్ మరీ దూరంగా పెట్టడము, కాలు దూరంగా చేయడము చేయకూడదు. అలానే ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు చేతులు ముందుకు చేసి స్పైన్ని ఎక్స్టెండ్ చేసేటప్పుడు కిందికి ముందు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అలా ముందు పడకుండా చూసుకోవాలి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో ప్రసారిత పాదోత్తనాసనంలో 3rd వేరియేషన్. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ కాళ్ళ వెనుక భాగంలో ఉన్న కండరాలని బాగా బలంగా దృఢంగా తయారు చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై.